హలో అండి అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను లంచ్లోకి కొర్రలు ఎలా తయారు చేస్తున్నానో చూపిస్తున్నాను వీటిని నేను నైటే నానబెట్టుకున్నానండి మిల్లెట్స్ ఏవైనా సరే కనీసం ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి అంత టైం లేని వాళ్ళు కనీసం రెండు గంటలైనా నానబెట్టుకోవాలి అప్పుడే వాటిలో ఉన్న పోషక విలువలు మనకు అందుతాయి అలా నానబెట్టుకున్న తర్వాత వాటిని గాలించుకోవాలి ఎందుకంటే వాటిలో సన్న రాళ్ళు ఉండే ఛాన్సెస్ ఉంటాయి తర్వాత అదే వాటర్తో మనం కుక్ చేసుకోవటమేనండి సేమ్ రైస్ లాగా కుక్ చేసుకోవాలి వన్ కప్ కొర్రలకి లేదంటే ఏ మిల్లెట్స్ అయినా సరే టూ కప్స్ వాటర్ వేసుకోవాలి సామలు ఊదలకు మాత్రం వన్ పాయింట్ ఫైవ్ కప్స్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇంకా సన్నగా ఉంటాయి కాబట్టి చాలా తొందరగా కూడా కుక్ అవుతుందండి ఇలా డైరెక్ట్గా తినలేని వాళ్ళు లాగా చేసుకుని కూడా తినొచ్చు లేదంటే ఉప్మా లాగా చేసుకుని కూడా తినొచ్చు అలాగే నేను లంచ్లోకి దొండకాయ కర్రీ చేస్తున్నానండి నేను ఏ కర్రీస్ అయినా ఎక్కువ మసాలాలు కానీ లేదంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి చేయను నార్మల్గా ఫ్రై చేసేసి ఉప్పు కారం వేసేస్తానండి అవే హెల్త్కి కూడా మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్